కొనరాపేట మండలం వట్టిమల్ల గ్రామం బుక్యారెడ్డి తండాకు చెందిన ఆరాధ్య వాలీబాల్ అకాడమీకి సెలెక్ట్ అయిన సందర్భంగా సన్మానం చేశారు. బుక్యారెడ్డి తండాకు చెందిన లఖవత్ సుదర్శన్ రజిత దంపతుల కూతురు ఆరాధ్య అండర్ 14 లో స్టేట్ వాలీబాల్ పోటీలో సెలెక్ట్ అయి హైదరాబాద్ లోని సారూర్ నగర్ లోని తెలంగాణ స్టేట్ అకాడమీలో సీటు వచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యువజన క్రీడా జిల్లా అధికారి అజ్మీరా రామదాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ అండ్ సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, టీఎస్టీ టీఎఫ్ స్టేట్ ప్రధాన కార్యదర్శి శర్మని నాయక్, జిల్లా క్రీడా సంఘం సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, బుక్యారెడ్డి తండా మాజీ సర్పంచ్ లఖవత్ ప్రమీల తిరుపతి నాయక్, గ్రామ యువజన సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. ఇలా ఏ విధంగా అరుదుగా దొరుకుతా ఉంటాయో వారి యొక్క అభిప్రాయాలను అనుభవాలను పంచుకోవాల్సిందిగా రామదాస్ గారికి, అలాగే వాలీబాల్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు శ్రీకుమార్ గారికి, మా శర్మ సార్ గారికి, మా మిత్రుడు సిద్ధు, అలాగే మన సర్పంచ్ రవి గారు తిరుపతి. మనకు తగిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల తన బిడ్డ ద్వారా మంచి అవకాశం వచ్చింది. ఒక 2 ఇయర్స్ కష్టపడితే 100% జాబ్ వస్తుంది. మరి మీ వట్టిమల్ల పేరును మీరు కూడా ఈ స్పోర్ట్స్ లో జాబ్ సంపాదించి మా మండలానికి గుర్తింపు, జిల్లాకు తీసుకొస్తారని ధన్యవాదాలు. మరియు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కుమార్ సార్ వాళ్ళు వారి యొక్క ఆచరణ అనుభవం మేరకు చిన్నారికి ఒక స్పాన్సర్ సీట్ ఇప్పించడం చాలా ఆనందంగా ఉంది. మానసిక వికాసానికి తోడ్పాటును అందిస్తుంది. మరి ఇటువంటి సందర్భాన్ని మా గ్రామ పంచాయతీలో కార్యక్రమం పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం. రామదాస్ సార్ గారికి మరియు శ్రీకుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు. నా పాపకు మంచి అవకాశం కల్పించినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. వేదిక ఉన్న వాళ్ళందరికీ పెద్దవాళ్ళకి నమస్కారం. నేను ఈ సీట్ పొందినందుకు సార్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కష్టపడి ఇన్ నేషనల్స్ ఆడతానని అనుకుంటున్నాను. ఈరోజు మన వట్టిమల్ల గ్రామ బూక్యారెడ్డి దండకు సంబంధించినటువంటి అమ్మాయి ఆరాధ్య ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర స్థాయి వాలీబాల్ సెలెక్షన్స్ లో సరూర్ నగర్ స్పోర్ట్స్ అకాడమీలో చదువుతో పాటు ఆటను కూడా అందులో నేర్పించబడుతున్నది. అట్టి హాస్టల్లో మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, బొప్పాపూర్ నుంచి ఒక ఇద్దరు అమ్మాయిలు, ఎల్లరెడ్డిపేట మండలం నుంచి, మన కొండ్రాపేట మండలం నుంచి ఒక అమ్మాయి, అందులో మన బూక్యారెడ్డి తండ అమ్మాయి కావడం, ఆమెను మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు అభినందించడం జరుగుతుంది. ఇది ఈ తండా నుంచి ఎన్నిక కావడం మనందరికీ చాలా గర్వకారణం. ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఆటల ద్వారా. మన దగ్గర చాలా మంది క్రీడల ద్వారా ఉద్యోగాలు పొంది వాళ్ళ జీవితంలో సెటిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మనం వాళ్ళందరినీ చూసుకుంటూ మీకు ఇంకా ముందు ముందుకి మీకు అనుభవం వచ్చినప్పటికీ ఉంటుంది. మీరు విజయవంతంగా హాస్టల్లో ఉండి ఒక చదువుతో పాటు ఒక క్రీడలతో పాటు చదువులో కూడా మంచి భవిష్యత్తుగా మీరు అత్యున్నత స్థాయికి ఎదగాలని, మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాలను సద్వినియోగపరచుకుంటూ, మీరు మీకు రాష్ట్ర రాజధానిలో ఉంటారు కాబట్టి మంచి మంచి అవకాశాలు మీకు ఉన్నాయి కాబట్టి అవన్నింటిని సద్వినియోగపరచుకుంటూ ముందుకు పోయి ఈ మీ కుటుంబానికి, ప్రాంతానికి, మా అందరికీ పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.